ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమం చేస్తాడు. తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్ లోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకచల్లమల జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి. చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అకచల్లమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు. జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు. జగన్ బద్వేలుకు బయలుదేరుతా ఉన్నాడు. జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తా ఉన్నాడు. ఇప్పుడు గుర్ల గ్రామంలో కూడా 14 మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు. రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి ఏమంటారు? ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా TV5, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ గర్ గర్కి కహానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఈ మీడియా ముసుగులో చంద్రబాబు మోస్తా ఉన్న ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద కేసు పెట్టండి అని చెప్పి.